దేశంలో అసహనం పెరిగిపోతుందనే టాపిక్ తర్వాత బాలీవుడ్లో ప్రస్తుతం బంధుప్రీతి అనే అంశంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోజాఫ్ఎం మధుబాల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో రాణించాలంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు, టాలెంట్తో పాటు అదృష్టం కలిసి ఉండాలి అని మధుబాల అన్నారు. రోజా, అల్లరి ప్రియుడు తదితర చిత్రాలతో మధుబాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సంగతి తెలిసిందే. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, నాకు ఇద్దరు సంతానం, ఒకరు 16 సంవత్సరాల ఏజున్న అమియా, ఇంకొకరు 14 సంవత్సరాల ఏజున్న కియా. ఒకవేళ వారు సినిమాల్లో నటించాలని అనుకుంటే వారికి అన్ని రకాల సహకరిస్తాను అని అంది. ప్రతిభావంతులైన శిక్షకుల వద్ద చేర్పించి వారికి సరైన శిక్షణ ఇప్పిస్తాను. పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులకు ఈ రకమైన అవకాశాలు ఉండవు, అయితే ఈ అంశాలే సినిమాల్లో రాణించడానికి సరిపోతాయి అని నేను అనుకోను అని మధుబాల అన్నారు. యాక్టింగ్కు నా కూతురు ఫిట్ అని నాకు నమ్మకం కలిగితే ముందుకు వెళతాను. కావాలంటే మణిరత్నం సార్ను కలుస్తాను. నా కూతురు జీవితాన్ని మీ చేతుల్లో పెడతా. ఇక ఆమెను మీరే చూసుకోవాలి. టాలెంట్ ఉంటే నటిగా తీర్చిదిద్దామని కోరుతా. అంతవరకే నా పని, ఆ తర్వాత మన చేతుల్లో ఉండదు. కష్టపడే మనస్తత్వం, ప్రతిభతో పాటు అదృష్టం కలిసి ఉన్న వ్యక్తులకే ఉన్నత స్థితిలోకి చేరుకోగలరు అని నేను నమ్ముతాను అంటోంది మధుబాల. నా కూతురు అమియా యాక్టర్ కావాలని కోరుకుంటున్నది, తన కోరిక నేను కాదనను. అయితే ముందుగా చదువు పూర్తి చేయి, విద్య అనేది చాలా ముఖ్యం. చదువు పూర్తి అయిన తరువాత సినిమా పరిశ్రమలోకి రావచ్చు, ఆ తరువాత మంచి అవకాశాలు వస్తాయని చెప్పా అని మధుబాల వెల్లడించారు. ప్రతిభ లేకుండా రాణించడం కష్టమని, ప్రేక్షకుల మెప్పు పొందడం అంత సులువు కాదని ఆమె అన్నారు. రోజా చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మధుబాల కెరీర్ ఉన్నత స్థితిలో ఉండగానే వ్యాపారవేత్త ఆనంద్ షాను 1999 వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో నటించింది. ప్రస్తుతం బాహుబలి కథ ఆధారంగా వెలువడుతున్న టెలివిజన్ సీరియల్లో శివగామి పాత్రను మధుబాల పోషిస్తున్నారు. నేను నటించిన గత చిత్రాలను చూడడానికి వారు సిగ్గుపడతారు. పాత రోజుల్లో నా నటన వారికి నచ్చదు, నా నటనలో లోపాలను మొహమాటం లేకుండా నాకు చెప్పేస్తారు. వారికి దీపికా పదకొనే, ఆలియా భట్ అంటే చాలా ఇష్టమని మధుబాల వెల్లడించారు.